వెల్కమ్ బ్యాక్. వారంతా కోటీశ్వర్ల పిల్లలు, డబ్బు మదంతో విర్రవీగుతున్నారు. రకరకాల వ్యాపారాలు నగరంలో వారి సొంతం. తమ షాపులకు వచ్చే కస్టమర్లను దేవుళ్లుగా చూడాల్సిన వ్యాపారస్తుల పుత్రరత్నాలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బట్టలు కొనుక్కోవడానికి వచ్చిన ఒక యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందును కలిపి ఇచ్చి ఆపై ఆమెపై అత్యాచారం చేశారు. ఈ రేప్ సంఘటనను మరొకరు వీడియోలో చిత్రీకరించారు. ఇంకొకరు దీన్ని ఫోన్ వెబ్సైట్ లో పోస్ట్ చేశారు. అత్యాచారానికి గురి అయిన బాధితురాలు విషయాన్ని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది యువతులు ఈ బడాబాబుల పుత్ర రత్నాల బారిన పడినట్లుగా తెలుస్తూ ఉంది. సభ్య సమాజం తల దించుకునే ఈ సంఘటన పాత బస్తీలోని మదీనా మార్కెట్ లో జరిగింది. అఫ్జల్ కలెక్షన్స్, అఫ్జల్ సారీస్ సెంటర్ తదితర పేర్లతో ఓ ప్రబుద్ధుడు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన కుమారుడు అంజద్ ఈ కీచక పర్వంలో ప్రధాన పాత్రను పోషించినట్టుగా తేలింది. తన షాపుకి వచ్చిన ఒక యువతిపై కన్నేశాడు అంజద్. తరచుగా ఆమె షాపుకు రావడాన్ని గమనించిన అంజద్ ఓ రోజు కూల్ డ్రింక్ లో మత్తుమందును కలిపి ఇచ్చి ఆమెను షాప్లోని పై అంతస్తుకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు ఆరోపిస్తూ ఉంది. అంతేకాదు, అక్కడే ఉన్న అంజద్ స్నేహితుడు ఆ విశృంఖల దృశ్యాన్ని వీడియో తీసినట్టుగా కూడా స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆ వీడియోను మరికొందరు స్నేహితులతో కలిసి షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ ఫోన్ వెబ్సైట్ లో దీన్ని పోస్ట్ చేశారు. తన షాపునకు వచ్చిన ఒక యువతిపై కన్నేశాడు అంజద్. తరచుగా ఆమె షాపుకు రావడాన్ని గమనించిన అంజద్ ఓ రోజు కూల్ డ్రింక్ లో మత్తుమందును కలిపి ఇచ్చి ఆమెను షాప్లోని పై అంతస్తుకు తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లుగా బాధితురాలు ఆరోపిస్తోంది. అంతేకాదు, అక్కడే ఉన్న అంజద్ స్నేహితుడు ఆ విశృంఖల దృశ్యాన్ని వీడియో తీసినట్టుగా కూడా స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆ వీడియోను మరికొందరు స్నేహితులతో కలిసి షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఓ ఫోన్ వెబ్సైట్ లో దీన్ని పోస్ట్ చేశారు.
అయితే ఆ యువతి సంబంధికులు ఎవరో ఈ వీడియో విషయాన్ని గమనించి ఇంట్లో నిలదీయడంతో అప్పటి వరకు గుండెల్లో దాచుకున్న బాధని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పేసింది. దీనితో హైదరాబాద్ కమిషనర్ ను బాధితులు ఆమె కుటుంబీకులు ఆశ్రయించారు. వెంటనే పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా వీడియో పోస్ట్ చేసిన నేరాలపై అదుపులోకి తీసుకున్నారు. హఫ్జల్ సారీ సెంటర్ యజమాని కుమారుడు అంశత్ తో పాటు మరికొందరిపై పోలీసులు నిర్భయ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఐపీసీ 354A, 354C, 506, 500, రెడ్విట్ 34 కాకుండా ఐటీ యాక్ట్ లోని 67 సెక్షన్ ప్రకారం కూడా కేసును నమోదు చేశారు. అంతేకాకుండా వీరు వీడియో చిత్రీకరించిన సెల్ ఫోన్స్ తో పాటు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఉన్న వీడియో వరకు చూస్తే ఇంకా అది అంటే ఎక్కువ మన దగ్గర రాలేదు. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఉన్నారట, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ఫర్దర్ ఏంటి అనేది ఎంతమంది ఉన్నారు అనేది అక్కడ తెలుసు. మనకి మెసేజ్ సెక్స్ లోతో ఒకటే పాల్గొన్నారు, మొట్టమొదటి వచ్చింది శారీస్ దాంట్లో చేశాడు. ఎక్కడ చేశాడు శారీస్ అని చెప్పి అంటే ఈ అమ్మాయితో నేను మాట్లాడలేదు. మన టాస్క్ ఫోర్స్ శ్రీధర్ చెప్పిన వర్షనే నాకు ఇప్పుడు శ్రీధర్ చెప్పింది ఏంటంటే అక్కడే జరిగింది అని చెప్పి శారీస్ దాంట్లో జరిగింది. శ్రీధర్ చిన్నవాళ్ళు చిన్నది కాదు, చాలా ఫహీమ్ కంప్లైంట్ వాళ్ళ బ్రదర్ ఫహీమ్, రహీమ్ కాదు ఫహీమ్. ఫహీమ్ వాడు ఆడి ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చేశారని చెప్పి కంప్లైంట్ అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ మనకు న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, ఈ ఘటనకు పాల్పడిన నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగిందా ఇప్పుడు ప్రస్తుతం? మమత, రాష్ట్ర రాజధాని దిగ్భ్రాంతి గర్చే సంఘటన ఇది. పాతబస్తీలో అఫ్జల్ కలెక్షన్స్, అఫ్జల్ శారీస్, తర్వాత పేరు అదే పేరుతో ఉన్న షాపులు దాదాపు ఒక 10 వరకు ఉన్నాయి వీళ్ళకి. వస్త్ర ప్రపంచంలో అంటే వస్త్ర వ్యాపారంలో వీళ్ళు పాత బస్తీలో చాలా మకటం లేని మహారాజులుగా చలామణవుతున్నారు. అలాంటి వాళ్ళు తమ షాప్కు వచ్చిన కస్టమర్స్ విషయంలో చాలా వరకు ఆప్యాయంగా ప్రేమగా ఉండాల్సింది పోయి ఆ కస్టమర్ల మీద, లేడీ కస్టమర్స్ మీద వలవేశారు. వలవేసి వారిని లొంగదీసుకుని తర్వాత అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అత్యాచారానికి పాల్పడడానికి కూడా ఎక్కడో కాదు, అదే షాప్లో పై ఫ్లోర్లో అత్యాచారం చేశారు. తర్వాత ఆ విషయం బయటకు చెప్పకపోతే చంపేస్తామని చెప్పి ఆమెను బెదిరించారు. అంతేకాకుండా ఒక అఫ్జల్ శారీ సెంటర్ యజమాని కుమారుడు అంజాద్ రేప్ చేస్తే తర్వాత అతని స్నేహితుడు మరో బట్టల షాప్ యజమాని కుమారుడు దాన్ని వీడియో చిత్రీకరించాడు. చిత్రీకరించిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి, వీళ్ళ ఫ్రెండ్స్ మరొక 5-6 మంది వ్యాపారస్తుల పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా కలిసి ఆ నగ్న చిత్రం ఉన్న వీడియోని షేర్ చేస్తున్నారు, రేప్ దృశ్యాన్ని షేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక పూర్ణం వెబ్సైట్లో కూడా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన తర్వాత ఎంత పైశాచిక ఆనందం పొందినటువంటి ఆమె పదే పదే ఈ వీడియోని వాళ్ళు చూపించుకుంటూ ఇతరులకు కూడా ఇచ్చేసుకుంటూ ఆనందం పొందారు. అట్లా తర్వాత ఆ బాధితురాలను కూడా పలుమార్లు బెదిరింపులకు గురి చేశారు. నువ్వు బయట పెట్టావంటే ఈ విషయం నేను చంపేస్తామని చెప్పేసి ఇదే ఒక్క బాధితురాల విషయంలోనే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించలేదు. చాలా మందిని, యువతుల్ని, షాప్కి వచ్చిన వాళ్ళని ఈ విధంగా లొంగదీసుకున్నారు, వారిపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఇదే అఫ్జల్ శారీ సెంటర్ యజమానికి సంబంధించి మరో కుమారుడి మీద కూడా 354 కింద, ఐపీసీ 354 కింద కూడా కేసు నమోదు అవడం జరిగింది. ఇప్పుడు తాజా సంఘటన చూస్తే అంజాద్ ఇప్పుడు సీన్లోకి వచ్చాడు. అంజాద్తో పాటు మరికొందరు పెద్దల పుత్రులు కూడా, వ్యాపారస్తుల పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పుడైతే బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి, అంటే చాలా ఆలస్యం అయింది, రేప్ జరిగిన చాలా కాలానికి బాధితురాలు పోలీసుల ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఆమె ఆ విషయం చెప్తే చంపేస్తామని ఆమెకు బెదిరింపులు రావడంతో ఆమె నోరు నొక్కుని బయటకు చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిందని చివరికి హైదరాబాద్ కమిషన్ దృష్టికి ఈ విషయం వచ్చింది. వచ్చిన తర్వాత రాత్రి నుంచి టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలో దిగాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు వీళ్ళు. దాడులు చేసి ఇప్పటివరకు కనీసం 3 అదుపులో తీసుకున్నారు. మరికొందరు పరారులో ఉన్నారు. ఎందుకంటే వీడియో రేప్ చేసింది ఒకరు, రేప్ దృశ్యాన్ని చిత్రీకరించింది ఒకరు, చిత్రీకరించిన తర్వాత ఆ దృశ్యాలన్నింటినీ మొత్తం షేర్ చేసుకున్నారు మరికొంతమంది కలిసి. తర్వాత వాటిని అసభ్యకరంగా పూర్ణ వెబ్సైట్స్లో వీటిని పోస్ట్ చేశారు. వీటన్నిటి మొత్తం ఈ విషవలయం, అంటే ఒకళ్ళ చేతిలో ఒక అమ్మాయి పడ్డదంటే ఆ అమ్మాయి 10 మంది చేతులు మారాల్సిన పరిస్థితి. ఆ అమ్మాయిని అంతా దిగజార్చారు వీళ్ళు. పాతబస్తీ వేదికగా జరిగింది ఈ కీచక పర్వం. ఈ కీచక పర్వంలో మొత్తానికి చాలామంది పెద్దల పుత్రులు ఉన్నారు. వీళ్ళు గతంలో పలు సందర్భాల్లో
అనేక పార్టీలు నిర్వహించి పోలీసు అధికారులను కూడా తమ వాళ్ళ పిలిపించుకోవడం కూడా జరిగింది. ఇఫ్తార్ పార్టీలు ఇచ్చినప్పుడు కూడా అనేక మంది పోలీసులు అఫ్జల్ సారీ సెంటర్కి ఆ యజమాని ఇచ్చిన పార్టీలకు కూడా వెళ్ళటం జరిగింది. అంటే తమకు రాజకీయంగా అక్కడ స్థానికంగా ఉన్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఈ విధమైన దారుణానికి పాల్పడ్డారు. ఇది ఈ సంఘటన ఇప్పుడు మొత్తం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా మొత్తం పాత బస్తీ ఉలిక్కిపడింది. పోలీసు అధికారులు దీన్ని గోప్యంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే పెద్దల నుంచి ఆ స్థాయిలోనే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కుమారులు కూడా దీంట్లో ఉన్నారు, ఉన్నత స్థాయి కుమారులు. ఈ క్రమంలోనే వాళ్ళని రక్షించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైనా సరే G24 గంటల దృష్టికి విషయం వెలుగులోకి రావడంతో వెంటనే మొత్తం విషయాన్ని బట్టబయలు చేయడానికి మనం ప్రయత్నం చేయడం జరిగింది. అఫ్జల్ సారీ సెంటర్ లో ఏం జరిగింది సమాచారం కావచ్చు, పూర్తి డీటెయిల్స్ ని నెక్స్ట్ బులెటిన్స్ లో మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.